ఓకే స్టూడెంట్స్, సో నిన్నటువంటి ఎంజైమ్స్ క్లాస్లో సో ఎంజైమ్ యొక్క నేచర్ ఏమి ఉంటుంది, ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎంజైమ్ యొక్క క్లాసిఫికేషన్ ఏముంది, నామిక్లేచర్ ఏంటి అనేటివి నిన్న క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు క్లాస్ మీకు నెక్స్ట్ టాపిక్లో కలిసి ఎంజైమ్స్ మెకానిజము, సో ఎట్లా ఉంటుంది మెకానిజం, యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇన్హిబిషన్ ఏ విధంగా ఉంటుంది, రెగ్యులేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి టాపిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్, మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. సో మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్, సో ద కెటలైటిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టూ పర్స్పెక్టివ్స్. సో వన్ ఈజ్ థర్మోడైనమిక్ చేంజెస్ అండ్ ప్రాసెసెస్ ఎట్ ద యాక్టివ్ సైట్. సో థర్మోడైనమిక్ చేంజెస్ దాని మీద ప్రాసెస్ అది యాక్టివ్ సైట్ మీద మనకి ఎంజైమ్ యొక్క మెకానిజం కెటలైటిక్ యాక్షన్ అనేటువంటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చూసినట్లయితే థర్మోడైనమిక్ చేంజెస్ చూడండి. సో ఆల్ కెమికల్ రియాక్షన్స్ హ్యావ్ ఎనర్జీ బ్యారియర్స్ బిట్వీన్ ద రియాక్షన్స్ ప్రొడక్ట్స్. సో ఎనీ కెమికల్ రియాక్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి. సో ఎనీ కెమికల్ రియాక్షన్స్ మనకి ఇక్కడ ఒక ఎనర్జీ బ్యారియర్ ఉంటుంది అనమాట. అంటే మనం ఒక ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలంటే, రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలంటే సమ్ రిక్వైర్ సమ్ ఎనర్జీ బ్యారియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పని చేయాలి, ఒక బూస్టింగ్ కావాలి సార్, ఒక బూస్టింగ్, ఆ బూస్టింగ్ ఎనర్జీ ఎనర్జీ బ్యారియర్ అని అన్నాం అనుకోండి. సో అయితే ఆ బ్యారియర్ ని దాటి వెళ్ళాలి అంటే రిక్వైర్ యాక్టివేషన్ ఎనర్జీ అనమాట. సో యాక్టివేషన్ ఎనర్జీ, సో ఏమవుతుంది, ఒక కెటలిస్ట్ ఉంది, ఒక మోటివేటర్, ఒక యాక్టివేటర్, దెన్ ఏమవుతుంది, అతని స్పీచ్ కానీ అతని యొక్క అతను చెప్పిన విధానాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు యాక్టివేషన్ వస్తుంది. సో మీ ఎనర్జీ నేను చెప్పాను మీకు ఒకసారి, ఏదైనా మన వస్తువుని బట్టి పైకి ఎక్కుతున్నప్పుడు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానిమేషన్ చూడండి, సారీ, సో ఇక్కడ చూడండి ఒక బాల్ ని ఈ కొండ మీదకి ఎట్లాగా మనం తోసుకుంటా, ఒక అబ్బాయి వెళ్తున్నప్పుడు చక్రం ఉన్నది ఇక్కడ ఎత్తుగా ఉన్నది చూడండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ కావాలి, ఎక్కువ కష్టపడే వాళ్ళం, ఎక్కువ కష్టపడే వస్తుంది. అట్లాగా ఈ పొజిషన్ లో చూడండి, సో ఈ హిల్ ఏరియా ఉన్నదో, ఈ కొండ ఏరియా అది తక్కువగా ఉంది, తక్కువ కావడం వల్ల తక్కువ ఎనర్జీని ఉపయోగించి ఈ బాల్ ని నెట్టగలుగుతుంది అంత. సో అదే, సో లాక్టోజ్ మధ్యలో గ్లైకోసైడిక్ బాండ్ ఏదైతుందో, ఈ గ్లైకోసైడిక్ బాండ్ మనకి క్లీవ్ అవడం అనేటువంటిది, ఈ గ్లైకోసైడిక్ బాండ్ క్లీవ్ అయ్యేటువంటిది ఏదైతుందో అది వితౌట్ ఎంజైమ్ చేసినప్పుడు మనకి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది అన్నమాట, యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ ఎంజైమ్. సో ఇక్కడ గ్లూకోజ్ అది బాండ్ బ్రేక్ అవుతుంది కానీ ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం. సో విత్ ఎంజైమ్ చూడండి, ఇక్కడ విత్ ఎంజైమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది, యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఎనర్జీ ఉన్నప్పుడు చాలా తక్కువ ఎనర్జీ తోటి, తక్కువ యాక్టివేషన్ ఎనర్జీ తోటి మనకు రియాక్షన్ అనేటువంటి జరుగుతుంది. సో ఆ ఎంజైమ్ లేనప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ స్లైడ్ లో. సో ఫ్రీ ఎనర్జీ చేంజెస్ ఇక్కడ వై యాక్సెస్ మీద ప్రోగ్రెస్ ఆఫ్ ద రియాక్షన్ ఎక్స్ యాక్సెస్ మీద ఉన్నది. ఇక్కడ రియాక్టెంట్స్ చూడండి, రియాక్టెంట్స్ సో రెడ్ కలర్ ఉంటుంది మనకి, బ్లూ కలర్ ఒకటి కనబడుతున్నది, ట్రాన్స్ఫర్ స్టేట్ చాలా తక్కువ ఉన్నది. సో విత్ కెటలిస్ట్ అనమాట, సో విత్ కెటలిస్ట్ మనకి తక్కువ ఫ్రీ ఎనర్జీని ఉపయోగించి యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అనమాట, ఎనర్జీని ఉపయోగించి పంపింది. సో వితౌట్ కెటలిస్ట్ ఈ ఫ్రీ ఎనర్జీని అనేటువంటిది ఎక్కువ ఉపయోగించుకుంటుంది, ఎక్కువ ఖర్చు అయింది అనమాట. సో ఎక్కువ ఖర్చు పెట్టి మనం ఇక్కడ ప్రొడక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, ఎనర్జీని ఎక్కువ ఖర్చు చేస్తుంది. సో అది ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అనేటువంటిది ఎంజైమ్ ఉన్నప్పుడు తక్కువ ఖర్చు అవుతుంది, ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎంజైమ్స్ యాక్సిలరేట్ ద రియాక్షన్ రేట్స్ బై ఫార్మింగ్ ట్రాన్సిషన్ స్టేట్ హ్యావింగ్ లో యాక్టివేషన్ ఎనర్జీ. ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ చేసిన ఎంజైమ్ యాక్సిలరేట్ ద రియాక్షన్ రేట్స్ బై ఫార్మింగ్ ట్రాన్సిషనల్ స్టేట్
లో యాక్టివేషన్ ఎనర్జీ, లో యాక్టివేషన్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఇంత ఎంజైమ్ సింపుల్ చెప్పాలంటే ఎంజైమ్ ఉన్నట్లయితే రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగడంతో పాటుగా యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, బికాస్ ఇట్ ఫ్రమ్ ద ట్రాన్సిషన్ స్టేట్. సో తక్కువ ఎనర్జీ ఖర్చుతోటి ప్రొడక్ట్ ని చేయటం వంటిది ఏంటంటే క్యాటలిస్ట్, దట్ బయో క్యాటలిస్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎంజైమ్. ఓకే, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ ది సేమ్ అండ్ ఈక్విలిబ్రియం స్టేట్ ఈస్ నాట్ డిస్టర్బ్. ఈక్విలిబ్రియం స్టేట్ అనేది డిస్టర్బ్ అవ్వదు. టోటల్ యాక్టివేషన్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ ది సేమ్, అట్లా ఉంటుంది అన్నమాట టోటల్ ఎనర్జీ. సో విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్. ఓకే, సో ఇది ఒక థర్మోడైనమిక్ చేంజెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుకు ఆల్రెడీ. సో ప్రాసెస్ అట్ ద యాక్టివ్ సైట్, సో దట్ ఇస్ ద థర్మోడైనమిక్స్ చేంజెస్, ప్రాసెస్ అట్ ద యాక్టివ్ సైట్. సో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది యాక్టివ్ సైట్లో అన్నట్లయితే దాని మీద కూడా డిపెండ్ అవుతాం. సో కెటలైసిస్, ఏ విధంగా కెటలైసిస్ జరుగుతుంది, టైప్స్ ఆఫ్ కెటలైసిస్ మనకి కోవలెంట్ కెటలైసిస్, యాసిడ్ బేస్ కెటలైసిస్, అలాగే ఎలక్ట్రోస్టాటిక్ కెటలైసిస్, ఓకే, అండ్ స్ట్రెయిన్ కెటలైసిస్ అన్నాం దాన్ని మన ఇక్కడ. సో ప్రాక్సిమిటీ అంటే మెటల్ మెటల్ అయాన్ కెటలైసిస్, ఇలా రకరకాల కెటలైసిస్ మనం చూడొచ్చు. సో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఈ కెటలైసిస్ మెకానిజం ఆఫ్ కెటలైసిస్ అనేటువంటి సెపరేట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు పాసిబిలిటీ అన్నట్లయితే. అయాన్ మెటల్ అయాన్ కెటలైసిస్, కోవలెంట్ కెటలైసిస్, అలాగే ఎలక్ట్రోస్టాటిక్ కెటలైసిస్ ఇవన్నీ వేరే ఒక వీడియో చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ కోవలెంట్ కెటలైసిస్ చూడండి ఇక్కడ. ఎంజైమ్స్ ఎంజైమ్స్ సో ఫ్రమ్ కోవలెంట్ లింకేజెస్ విత్ సబ్స్ట్రేట్ ఫార్మింగ్ ట్రాన్సెంట్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ విత్ వెరీ లో యాక్టివేషన్ ఎనర్జీ. ఎంజైమ్స్ రిలీజ్డ్ అన్ ఆల్టర్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్. సో ఎంజైమ్స్ అనేటువంటివి రియాక్షన్ కంప్లీట్ అయినప్పుడు ఆల్టరేషన్ అవ్వదు. కనీసం ఎంజైమ్స్ ఏమవుతుందంటే ఎంజైమ్స్ ఫామ్ ఏ కోవలెంట్ లింకేజ్ విత్ సబ్స్ట్రేట్. కోవలెంట్ కెటలైసిస్ లో ఒక సబ్స్ట్రేట్ తోటి ఒక కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది అనమాట. రిమైనింగ్ కెటలైసిస్ లో కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఖచ్చితంగా కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది. ఆ తర్వాత సో ఇక్కడ రియాక్షన్ అనేటువంటిది క్యారీ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ లో చూడండి ఇక్కడ ఏ అనేటువంటిది ఎంజైమ్, ఐమ్ సారీ సబ్స్ట్రేట్ అండ్ బీసీ. ఓకే, సో ఇక్కడ ఏ అండ్ బీసీ దీస్ ఆర్ ద సబ్స్ట్రేట్స్. సో దిస్ ఈస్ ద గ్రీన్ కలర్ లో చూసారు, ఇది ఎంజైమ్. సో ఇక్కడ కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేసుకున్నది. సో కోవలెంట్ గా బైండ్ అయింది ఇక్కడ. సో బైండ్ అయిన తర్వాత సో ఈ తర్వాత ట్రాన్సర్ స్టేట్ లోకి వెళ్తుంది. ట్రాన్సర్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి బీసీ మధ్యలో బాండింగ్ ఉంది, ఏకి విడిగా ఉంది సబ్స్ట్రేట్. మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే సి ప్రొడక్ట్ కావాలి మనకు, అంటే బీసీ బాండింగ్ నుంచి ఈ బాండ్ బ్రేక్ చేసి సి అనేటువంటిది మనకు కావాలి. సో రైట్ సి అనేటువంటిది కావాలి. సో ఈ మధ్యలో బాండ్ బ్రేక్ చేసి సో సి అనే ప్రొడక్ట్ ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మధ్యలో ఈ రెండింటికి మనకి కోవలెంట్ బాండింగ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది అనమాట. సో సబ్స్ట్రేట్స్ కి ఎంజైమ్స్ మధ్యలో కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేసుకున్న తర్వాత సమ్ షేప్ చేంజ్ అనమాట. సో చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న షేప్ షేప్ చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు ఇక్కడ సి నుంచి బికి మధ్యలో ఉన్నటువంటి బాండ్ విడిపోయింది. సో బాండ్ విడిపోయి బి అనేటువంటిది ఏకి దగ్గరగా చేరి, సో ఏకి దగ్గరగా చేరి ఏకి ఏకిని బికి మధ్యలో బాండింగ్ ఫామ్ అయింది, సి అనేటువంటిది క్లీవ్ అయిపోయింది. సో ఈ విధంగా మళ్ళీ షేప్ ఎంజైమ్ యొక్క షేప్ అనేటువంటిది మళ్ళీ ఒరిజినల్ ఫామ్ లోకి రీఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా కోవలెంట్ కెటలైసిస్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద యాసిడ్ బేస్ కెటలైసిస్. సో ఇక్కడ యాసిడ్ బేస్ కెటలైసిస్ అంటే ఇక్కడ యాక్టివ్ సైడ్ లో ఉన్నటువంటి ఏవైతే అమైనో యాసిడ్స్ ఉన్నాయో ఆ అమైనో యాసిడ్స్ మనకి ఖచ్చితంగా ఏమవుతుంది, ఏదైతే హైడ్రోజన్ డోనర్ కానీ హైడ్రోజన్ యాక్సెప్టర్ కానీ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ హైడ్రోజన్ యాక్సెప్ట్ డోనర్ ఉన్నది అనమాట, దట్ ఈస్ ఏ యాసిడ్ కెటలైసిస్. ఎందుకంటే యాసిడ్స్ అనేటువంటి దే ఆర్ ఈజీలీ డొనేట్ ద హైడ్రోజన్స్ అనమాట. సో వాటిని యాసిడ్స్ అని అంటాం, యాక్సెప్ట్ చేసే వాటిని ఏమంటే మనం బేసిస్ అని అంటాం. సో హైడ్రోజన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ప్రాసెస్ జరుగుతుంది, అలాగే డొనేట్ చేసేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. డొనేట్ చేసే ప్రాసెస్ కానీ
యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ కానీ జరుగుతుంది, బట్ ఏమంటే యాసిడ్ బేస్ క్యాటలైసిస్ అంటారు అనమాట. సో ఇక్కడ మోస్ట్లీ ఇవన్నీ యాసిడ్ బేస్ క్యాటలైసిస్ అనేది ఆక్సిడ్ రిడక్టివ్ ఎంజైమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైరువేట్ డిహైడ్రోజినేజ్, ఆల్ఫా కీటో గ్లూటామేట్ డిహైడ్రోజినేజ్, క్యాటలైజెస్, ఓకే పెరాక్సిడేజెస్, ఇవన్నీ కూడా ఈ ఈ కేటగిరీలోకి వస్తాయి, యాసిడ్ బేస్ క్యాటలైసిస్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ సైట్ హిస్టిడిన్ ఇస్ ప్రెసెంట్ విచ్ యాక్ట్ యాజ్ బోత్ ప్రోటాన్ డోనర్ అండ్ ప్రోటాన్ యాక్సెప్టర్. సో యాక్చువల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిక్ అమైనోసిడ్స్ ఉన్నాయనుకోండి, ఎసిడిక్ అమైనోసిడ్స్ అనేటువంటి ఏంటంటే ప్రోటాన్ డొనేట్ చేస్తుంది. బేసిక్ అమైనోసిడ్స్ అంటే ఆర్జినిన్ కానీ లైసిన్ కానీ హిస్టిడిన్ కానీ ప్రోటాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ హిస్టిడిన్ అనేటువంటిది బోత్ రియాక్షన్స్ చేస్తుంది, అంటే ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుంది అట్ ది సేమ్ టైం డొనేషన్ కూడా చేస్తుంది. కాబట్టి ఎక్కువగా వీటిలో హిస్టిడిన్ అనేటువంటిది యాక్టివ్ సైట్ లో ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో కేటలైసిస్ బై ద అప్రాక్సిమేట్ దిస్ ఇన్ దిస్ కేటలైసిస్ మాలిక్యూల్స్ ఫస్ట్ కమ్ ఇన్ ద బాండ్ ఫార్మింగ్ డిస్టెన్స్. సో బాండ్ ఫార్మింగ్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ అనేది చూడండి ఇక్కడ. సో రెండు సబ్స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ, సో రెండు సబ్స్టేట్స్ ఉన్నాయి, వీటి మధ్యలో బాండింగ్ ఫామ్ అవ్వాలి. కాబట్టి ఈ రెండు ఈ బైండింగ్ అయిన తర్వాత దీంట్లో ఎంజైమ్ కొంచెం చేంజ్ ఇస్తుంది. సో ఎంజైమ్ ఏంటంటే కొద్దిగా క్లోజ్డ్ సర్కిల్ వస్తుంది. సో ఇలా ఉన్నటువంటి ఎంజైమ్ కొద్దిగా క్లోజ్ అయింది, ఎప్పుడైతే ఎలా క్లోజ్ అయిందో వీటి అనేటి రెండు మధ్యలో కొంచెం బాండింగ్ అనేటువంటిది ఫామ్ అయింది అనమాట. సో ఈ విధంగా అంటే ఇది ఏ ఇక్కడ జరుగుతుంది ఎక్కువ ప్రోటీన్స్ లో కానీ అటువంటి వాటిలో మనకి బాండింగ్ ఫామ్ అవడానికి, పెప్టైడ్ బాండ్ ఫామ్ అవడానికి ఆ రెండు అమైనో యాసిడ్స్ కొద్దిగా క్లోజ్ కి వచ్చినట్టయితే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. సో అవి అలాంటివంటి క్యాటలైసిస్ రియాక్షన్స్ లో ఈ ఈ ప్రాక్సిమిటీ అనేటువంటి ఈ థియరీ అనేటువంటి అప్లై అవుతుంది అనమాట. సో క్యాటలైసిస్ బై ద బాండ్ స్ట్రెయిన్, సో మోస్ట్లీ అండర్టేకెన్ బై ద లైయేజెస్, ఇదే లైసేజెస్ అనమాట. సో బాండ్ బ్రేక్ చేసేటువంటి ప్రాక్సిమిటీ క్యాటలైసిస్ ఏమో బాండ్ ఫార్మింగ్ లో, ఇక్కడ బాండ్ ని బ్రేక్ చేసేటువంటి ప్రాసెస్ లో ఈ లయేజెస్ ఏవైతున్నాయో ఆ లయేజెస్ అంటే ఇక్కడ బాండ్ స్ట్రెయిన్ ఫామ్ బాండ్ స్ట్రెయిన్ క్యాటలైసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంటాయి అనమాట. చూడండి, ఎంజైమ్స్ ఆర్ సబ్స్ట్రేట్ బైండింగ్ కాజెస్ రీఓరియంటేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్, రీఓరియంటేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ స్ట్రక్చర్ ఆఫ్ సైట్ డ్యూ టు ద స్ట్రెయిన్ కండిషన్. సో స్ట్రెయిన్ కండిషన్ రీఓరియంటేషన్ అవుతుంది. సో రీఓరియంటేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఇది యాక్టివ్ సైట్, ఇది సబ్స్ట్రేట్. సో ఈ యాక్టివ్ సైట్ సబ్స్ట్రేట్ ఇక్కడ కొంచెం బ్యాండ్ అవ్వాలి. సబ్స్ట్రేట్ ఎంటర్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది, దెన్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కాస్త చేంజెస్ వచ్చింది చూడండి, ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ చేంజెస్ వచ్చింది. సో చేంజెస్ రావడం ఆటోమేటిక్ ఇక్కడ దస్ ట్రాన్స్ఫర్ స్టేట్ ఈస్ రిక్వైర్డ్ హియర్ బాండ్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ ఈవెంట్లీ బ్రోకెన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ ఏరియా చూడండి, ఇక్కడ బాండింగ్ ఇది కంఫర్టబుల్గా, ఇది కంఫర్టబుల్గా ఈ సబ్స్ట్రేట్ అంటే సబ్స్ట్రేట్ ఇక్కడ రెండు గ్రూప్స్ ని కలిగి ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ గ్రూప్ అంటే ఇది బి గ్రూప్ అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమైనో యాసిడ్, ఈ అమైనో యాసిడ్ ఉన్నటువంటిది ఇది అమైన్ గ్రూప్ అనుకోండి. రియాక్షన్ ఏంటంటే ఇక్కడ డియామినేషన్ జరగాలి, డియామినేషన్ ఏంటంటే ఈ అమైన్ గ్రూప్ రిమూవ్ అయిపోవాలి. సో ఇది అమైన్ యాసిడ్ యొక్క రిమైనింగ్ చైన్ అనమాట, రిమైనింగ్ చైన్ ఇది ఓన్లీ అమైన్ గ్రూప్. సో ఇది కంఫర్టబుల్గా ఇక్కడ బైండ్ అవ్వగలిగింది, కాకపోతే ఈ అమైన్ గ్రూప్ ఇక్కడ కంఫర్టబుల్గా బైండ్ అవ్వలేదు. చూడండి, ఇది కంఫర్టబుల్గా బైండ్ అవ్వకపోవడం వల్ల కాస్త ట్రాన్స్ఫర్ స్టేట్లో మనకి అన్స్టేబిలిటీ అన్స్టేబిలిటీ వచ్చింది. ఎప్పుడైతే ఈ అన్స్టేబిలిటీ వచ్చిందో ఆటోమేటిక్గా ఈ మధ్య ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అవుతుంది అనమాట. సో అంటే దీన్ని ఏమన్నా అందుకు దీన్ని ఏమన్నా బాండ్ స్ట్రెయిన్ అని చెప్పేసి అన్నమాట, మధ్యలో ఉన్న బాండ్ మధ్యలో ఒక ఒత్తిడి కలుగుతుంది అనమాట. సో ఆ ఆ స్ట్రెయిన్ అవ్వటం వల్ల ఈ బాండ్ అనేది వీక్ అయ్యి బాండ్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ బాండ్ స్ట్రెయిన్ బాండ్. సో మనం అంతకుముందు క్లాసెస్లో మెటల్ అయాన్ క్యాటలైసిస్, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ క్యాటలైసిస్ కూడా చెప్పాం. సో మెటల్ అయాన్ క్యాటలైసిస్, ఎలక్ట్రోస్టాటిక్ క్యాటలైసిస్ కూడా ఈ కేటగిరీలోకి వస్తుంటాయి. సో ఎక్కడైతే మెటల్ అయాన్స్ అనేటువంటివి సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవ్వడానికి, సబ్స్ట్రేట్ వచ్చి అక్కడ యాక్టివ్ సైట్ లో స్టేబుల్ గా ఉండే ట్రాన్స్ఫర్ స్టేట్ లకు వెళ్ళడానికి మెటల్ అయాన్స్ అనేటువంటి యూజ్ అవుతాయి అనమాట. సో సబ్స్ట్రేట్ బైండ్ చేసి మెటల్ అయాన్స్ అంటే యూజ్ అవుతుంటాయి.
సో అట్లాగా మనకి మెటల్ అయాన్ క్యాటలైసిస్ యూజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ క్యాటలైసిస్ కూడా అర్థం. ఎలక్ట్రోస్టాటిక్ క్యాటలైసిస్ అంటే సబ్స్ట్రేట్ కి ఈ ఎంజైమ్ కి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఇంట్రాక్షన్స్ ఉంటుంది అనమాట. ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఇంట్రాక్షన్స్ ఉండటం వల్ల ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కొంత బైండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే క్యాటలైసిస్ జరిగే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ వరకు కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఇంట్రాక్షన్స్ అట్లా అట్టిబెట్టి ఉంచుతాయి. ఆ తర్వాత రియాక్షన్ జరుగుతుంది, రియాక్షన్ తర్వాత ప్రొడక్ట్ అట్టిబెట్టి బయటకు. సో దట్ ఈస్ యాసిడ్ బేస్ క్యాటలైసిస్, కోవలెంట్ క్యాటలైసిస్, ఎలక్ట్రోస్టాటిక్ క్యాటలైసిస్, మెటల్ అయాన్ క్యాటలైసిస్. ఇక్కడ చెప్పుకున్న రెండు ఎక్స్ట్రా ఏంటిది, బాండ్ స్ట్రెయిన్ క్యాటలైసిస్ అండ్ ప్రాక్సిమిటీ క్యాటలైసిస్. ప్రాక్సిమిటీ క్యాటలైసిస్, బాండ్ స్ట్రెయిన్ క్యాటలైసిస్, ఈ రెండు టాపిక్స్ మనకి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి టాపిక్స్, ఇవి న్యూ టాపిక్స్. బాండ్ స్ట్రెయిన్ క్యాటలైసిస్ అండ్ ప్రాక్సిమిటీ క్యాటలైసిస్. ఓకే, సో దట్ ఈస్ అడిషనల్ ఇన్పుట్ టు యువర్ సిలబస్. ఓకే, కమింగ్ టు ద లాక్ అండ్ కీ మోడల్. సో మెకానిజం మోడల్స్, సో లాక్ అండ్ కీ మోడల్ అండ్ ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ అని చెప్పేసి రెండు థియరీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫిషర్ అనే సైంటిస్ట్ 1894లో ఈ లాక్ అండ్ కీ మోడల్ ప్రపోజ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పెసిఫిక్గా ఒక లాక్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఇస్ ద లాక్. సో దిస్ ఇస్ ద లాక్. సో ఈ లాక్ కి మనకి ఒక ఇక్కడ చూసినట్లయితే ఏముంటుంది, ఇక్కడ ఒక కొన్ని ఈ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎడ్జెస్ ఉన్నటువంటి దీని ప్రకారం ఏమవుతుంది మనకి, ఈ లాక్ ఒక నెంబర్ ఉన్నది. సో ఈ నెంబర్ ప్రకారం NE6755 ఈ నెంబర్ ఉన్నటువంటి కీ, దిస్ ఈస్ ద కీ. సో దీనికి ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అరేంజ్మెంట్స్ తగ్గట్టుగా మనకి దీనికి ఒక లాక్ ఉంటుంది అనమాట. సో ఆ లాక్ ని మనం ఈ కీ తీసుకుపోయి ఆ లాక్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ లాక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఇదే ఈ లాక్ తీసుకెళ్ళి 6755 ఈ లాక్ తీసుకుపోయి నేను వేరే మరి సారీ ఈ కీ తీసుకుపోయి వేరే లాక్ ఓపెన్ చేద్దామంటే ఓపెన్ కాదు. సో బికాస్ దీనికి ఒక ఈ కీకి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే అది ఆ స్పెసిఫిక్ ఆ లాక్ మాత్రమే ఓపెన్ అవుతుంది. దట్ ఇస్ లాక్ అండ్ కీ మెకానిజం. సో ఒక ఎంజైమ్ కి యాక్టివ్ సైట్ ఉంటుంది, ఆ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో ఆ సబ్స్ట్రేట్ యాక్టివ్ సైట్ లో స్పెసిఫిక్ గా వచ్చి బైండ్ అవుతుంది అనమాట. సో అట్లా ఉన్నది లాక్ అండ్ కీ మెకానిజం చెప్తున్నారు. సో అక్కడ ఎక్కువగా స్పెసిఫిసిటీ డిపెండ్ అవుతుంది. సో ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్, సో అన్ని లాక్ అండ్ కీ మెకానిజం లో ఎక్కడ మనకి కంప్లీట్ గా థియరీ అది యాక్సెప్టబుల్ కావట్లేదు అని చెప్పేసి, సో 1958 లో మనకి పోహ్లాండ్ కోష్ల్యాండ్ మనకి డేనియల్ కోష్ల్ అనే సైంటిస్ట్ ఈ ప్రపోజల్ చేశారు. సో ఈ ప్రపోజల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఇండ్యూస్డ్ ఫిట్, ఇండ్యూస్డ్ అంటే ఇండ్యూస్ అంటే మనకి ఎప్పుడైతే చూడండి సబ్స్ట్రేట్, దిస్ ఇస్ ద ఎంజైమ్, దిస్ ఇస్ ద ఎంజైమ్, సో ఇది యాక్టివ్ సైట్. ఎప్పుడైతే సబ్స్ట్రేట్ దగ్గరకు వస్తుందో, సబ్స్ట్రేట్ దగ్గరకు వచ్చినప్పుడు ద సబ్స్ట్రేట్ ఇండ్యూస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్. సో ఏమవుతుందంటే మాడిఫై చేస్తుంది, కొద్దిగా ఇండ్యూస్ చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది కరెక్ట్గా అక్కడ ఫిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఒక షేప్కి, సో ఈ యాక్ట్ ఇక్కడ దిస్ ఇస్ ద సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్కి చెప్పేది ఇక్కడ దగ్గరకు వచ్చిందో దీంట్లో ఉన్నటువంటి యాక్టివ్ సైట్ మాడిఫై అయింది, చేంజ్ అయింది, కొద్దిగా ఇండ్యూస్ అయింది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఈ యాక్టివ్ సైట్ యొక్క షేప్ మారిపోతుంది, ఈ సబ్స్ట్రేట్ బైండ్ అయింది, రియాక్షన్ జరిగింది, ప్రొడక్ట్స్ అనేది బయటకు వస్తుంది. సో అకార్డింగ్ టు దిస్ థియరీ అన్ ఎంజైమ్ టు సబ్స్ట్రేట్ కాజ్ ఏ చేంజ్ ఇన్ ఎంజైమ్, నాట్ చేంజ్ ఇన్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ కాజెస్ చేంజ్ ఇన్ ఎంజైమ్ విచ్ కాజెస్ ద యాక్టివ్ సైట్ టు చేంజ్ ఇట్స్ షేప్ టు అలౌ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ బైండింగ్. ఓకే, సో దట్ ఈస్ ది ఇండ్యూస్డ్ ఫిట్. అర్థమవుతుందండి? సో ఇక్కడ లాక్ అండ్ కీ ఫిట్ థియరీ ఇక్కడ థియరీ కుదరట్లే. సో ఏమవుతుందంటే సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అయినప్పుడు ఎంజైమ్ ఆటోమేటిక్ గా కొంత మాడిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే అన్ని ఏ ఎంజైమ్ పెడితే ఆ ఎంజైమ్ ఈ సబ్స్ట్రేట్ వెళ్ళి మాడిఫై చేయలేదు, ఎందుకంటే అక్కడ బైండింగ్ కుదరాలి, బాండింగ్ కుదరాలి, స్పెసిసిటీ అందుకని ఆధారపడదు. సో ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ చేసే ఎంజైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీడిహెచ్ ఉన్నది, పీడిహెచ్ అనేటువంటిది పైరువేట్ డిహైడ్రోజనైజ్ ఎంజైమ్. సో పైరువేట్ ను లాక్టిక్ యాసిడ్ గా మారుస్తుంది.
అలాగే లాక్టిక్ యాసిడ్ ని పైరువేట్ గా మార్చు. సో అకార్డింగ్ టు లాకాన్ థియరీ ఏమవుతుంది అంటే పిడిహెచ్ అనేది ఇదర్ పైరువేట్ కానీ ఇదర్ లాక్టేట్ కానీ మాత్రమే సూటబుల్ అవ్వాలి. కానీ ఇండ్యూస్ రిఫిట్ థియరీ ఏం చెప్తుంది ఇక్కడ, పిడిహెచ్ ఏదైతుందో పైరువేట్ డిహైడ్రోజన్ సారీ ఎల్డిహెచ్ 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 అనేటువంటిది పైరు లాక్టేట్ డిహైడ్రోజన్ అనేటువంటి పైరువేట్ ని లాక్టిక్ యాసిడ్ గా మారుస్తుంది, లాక్టిక్ యాసిడ్ ని పైరువేట్ గా మారుస్తుంది ఎల్డిహెచ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎల్డిహెచ్ అనేటువంటి లాక్ అండ్ కీ ప్రకారం ఎల్డిహెచ్ అనేటువంటి పైరువేట్ కి సూటబుల్ అవ్వాలి లేదా లాక్టిక్ యాసిడ్ కి సూటబుల్ అవ్వాలి. కానీ రెండు ఆటల్ని రియాక్షన్ క్యారీ చేసేటువంటిది ఎల్డిహెచ్ లాక్టేట్ డిహైడ్రోజినేజ్. కాబట్టి ఇక్కడ ఇండ్యూస్ రిఫిట్ థియరీ అప్లై చేసినట్లయితే లాక్టేట్ డిహైడ్రోజినేజ్ అని చెప్పి పైరువేట్ వెళ్ళిన లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది, లాక్టిక్ యాసిడ్ వెళ్తే పైరువేట్ గా కన్వర్ట్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ స్ట్రక్చర్ వేరు, పైరువేట్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ వేరు. సో ఈ రెండు కూడా అదే యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతున్నాయి. ఎలా బైండ్ అవుతున్నాయి అన్నట్లయితే, ఎప్పుడైతే ఈ పైరువేట్ వచ్చినప్పుడు పైరువేట్ తగ్గట్టుగా ఈ పైరువే లాక్టేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైము యాక్టివ్ సైట్ మార్చుకుంటుంది. అలాగే లాక్టిక్ యాసిడ్ వెళ్ళినట్లయితే లాక్టిక్ యాసిడ్ స్ట్రక్చర్ తగ్గట్టుగా ఈ లాక్టేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైము దాని యొక్క యాక్టివ్ సైట్ మార్చుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు పీడిహెచ్ తీసుకోండి, పైరువేట్ డిహైడ్రోజినేజ్ తీసుకోండి. పైరువేట్ డిహైడ్రోజినేజ్ అనేటువంటి పైరువేట్ తీసుకుని ఇట్స్ కనబడుతుంది ఎసిటైల్ కోయే, ఎసిటైల్ కోయే అక్కడ ఎసిటైల్ కోయే తీసుకుని పైరువేట్ ఫామ్ చేయదు, ఓన్లీ వన్ డైరెక్షన్. సో అప్పుడు పైరువేట్ డిహైడ్రోజినేజ్ యాక్టివ్ సైట్ ఏదవుతుందో దట్ ఈస్ సూటబుల్ ఫర్ ఓన్లీ పైరువేట్ నాట్ ఫర్ లాక్టేట్. దట్ ఈస్ అక్కడ ఏమవుతుంది, లాక్ అండ్ కీ మెకానిజం యాక్సెప్టబుల్ అవుతుంది, ఆ థియరీ యాక్సెప్టబుల్. సో పైరువేట్ డిహైడ్రోజినేజ్ యాక్టివ్ సైట్ ఈస్ సూటబుల్ ఫర్ ఓన్లీ పైరువేట్. బట్ లాక్టిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ డిహైడ్రోజినేజ్ లాక్టిక్ లాక్టేట్ డిహైడ్రోజినేజ్ ఎల్డిహెచ్ కాంప్లెక్స్ ఎల్డిహెచ్ ఎంజైమ్ యాక్టివ్ సైట్ ఈస్ సూటబుల్ ఫర్ బోత్ పైరువేట్ అండ్ లాక్టిక్ యాసిడ్, దట్ ఈస్ ఇండ్యూస్ రిఫిట్ థియరీ అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ఇండ్యూస్ రిఫిట్ థియరీ. ఇక్కడ చూడండి, సో సబ్స్టిట్యూట్ వచ్చింది యాక్టివ్ సైట్ మాడిఫై అవుతుంది అనమాట. దాన్ని సో కమింగ్ టు ద కైనెటిక్స్, కైనెటిక్స్ ఆఫ్ ద ఎంజైమ్. సో ఇట్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇన్ విచ్ వి స్టడీ ద రేట్ ఆఫ్ ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్స్. రేట్ ఆఫ్ ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ అంటే ఒక ఫర్ వన్ యూనిట్ లో సో ఒక ఎంజైమ్ ఎంత ప్రొడక్ట్ ఫామ్ చేస్తుంది, ఎంత సబ్స్ట్రేట్ ఫామ్ ఎంత సబ్స్ట్రేట్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఇది ఎంత స్టడీ చేయడం మనకి కెనెటిక్స్ అని పిలుస్తాం. సో మనకి మన దీంట్లో ఈ కెనెటిక్స్ స్టడీ ఏదైతే ఉంటుందో ఈ కెనెటిక్స్ స్టడీ అనేది మనకి ఖచ్చితంగా మన మెటబాలిక్ రియాక్షన్స్ అన్నట్లని మనకి యూజ్ అవుతుంది. సో సో ఇక్కడ కెటలైసిస్ అనేటువంటిది స్టడీయింగ్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ కైనెటిక్స్ ఇన్ ద వే అండ్ రివీల్ ద కెటలైజ్ కెటలైటిక్ మెకానిజం ఆఫ్ దట్ ఎంజైమ్ ఇట్స్ రోల్ ఇన్ మెటబాలిజం హౌ ఇట్స్ యాక్టివిటీస్ కంట్రోల్డ్ అండ్ హౌ ఎ డ్రగ్ ఆర్ అగ్నోస్టిక్ మైట్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి స్టడీస్ మెటబాలిక్ స్టడీస్ లో బాగా ఉపయోగపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ డిసీజ్ అది ఒక ఏదో సమ్ ఒక మెటబాలిక్ డిజార్డర్ అనుకోండి, లేదంటే ఒక ఎంజైమేటిక్ డిజార్డర్ అనుకోండి, లేదంటే ఒక మెటబాలిక్ ప్రాసెస్లో బై ప్రొడక్ట్ వల్ల ఎక్కువ వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేక్ ఆథ్రైటిస్, జనరల్గా మనకి యూరిక్ యాసిడ్ సో యూరిక్ యాసిడ్ యొక్క సెన్సిస్ ఎక్కువైనట్లయితే సో యూరిక్ యాసిడ్ ఈజ్ ఎ వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్ పిరమిడిన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే దట్ ఈస్ ఫ్రమ్ ద ప్యూరిన్ ప్యూరిన్ డిగ్రేడేషన్ ద ప్యూరిన్ డిగ్రేడేటివ్ ప్రొడక్ట్ ఈస్ యూరిక్ యాసిడ్. సో బై ద ఎంజైమ్ జాంథిన్ ఆక్సిడేజ్ బై ద ఎంజైమ్ జాంథిన్ ఆక్సిడేజ్ ద జాంథిన్ ఈజ్ కన్వర్టెడ్ టు యూరిక్ యాసిడ్. సో జాంథిన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద ప్యూరిన్ డిగ్రేడేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ వేస్ట్ ప్రొడక్ట్ ఈస్ యూరిక్ యాసిడ్, ద ఎంజైమ్ ఈజ్ జాంథిన్ ఆక్సిడేజ్. So the excess activation of the xanthan oxidase enzyme, the uric acid is more synthesized in the liver. Then it is transported into the bloodstream and some accumulated in the blood and
synovial fluids, then kidney, etc. Then it leads to formation of stones in kidney and formation of crystals in synovial fluids. Then the joints are swelling. Inflammation is occurs in the joints. Okay. So ipudu enzyme yokka kinetics mana study cheyatam valla. So what is the xanthan oxidase enzyme? What is the structure of xanthan oxidase enzyme? What is the active site composition of the xanthan oxidase enzyme? Then how do we control the xanthan oxidase enzyme activity? So as a drug designer, then create a analog, create a drug, create a chemical, analog chemical, which is competitively bind at the active site of the xanthan oxidase enzyme. Competitively bind the xanthan oxidase enzyme. Then the xanthan, the byproduct of the purine degradation, does not bind at the active site of xanthan oxidase. So our drug designer created some analog, that is allopurine. Already created an analog, that is called as allopurine. That allopurine tightly bound to the enzyme. Tightly bound to the enzyme. Then it blocked the active site. Then there is no question of the uric acid synthesis. So the allopurine is a lifetime is 6 to 12 hours maybe. So at 12 hours are the emotundi, I active site is removed. Then xanthan bind avutundi. So ee lopala em avutundi ee binding unna time lo, so uric acid anetuvadi synthesis kaadu, so appudu uric acid yokka levels decrease avutundi anamata. So aa vidhanga study cheyadaniki ee kinetics anetuvadi use avutundi. So activation energy alante first slide lo cheppanu, activation energy, so the least amount of energy needed for a chemical reaction to take place, enzyme as a catalyst act on substrate in such a way that they lower the activation energy by changing route of reaction. So see vidhanga alante mana deeni gurinchi manaku the reduction of activation energy, reduction of activation energy eeku chustam, increase the amount of reactant molecules that achieve a sufficient level of energy so that they reach activation energy from product. So ikkada react manaki substrate yokka కన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే కొలద యాక్టివేషన్ ఎనర్జీ మనకి తగ్గుతుంటుంది అనమాట. సబ్స్ట్రేట్ లెవెల్స్ పెరిగి కొలది కూడా యాక్టివేషన్ ఎనర్జీ తగ్గుతుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, కార్బోనిక్ ఎనహైడ్రేస్ కెటలైజ్ ద హైడ్రేషన్ ఆఫ్ 10^6 CO2 మాలిక్యూల్స్ పర్ సెకండ్, విచ్ ఈస్ 10^7 ఫాస్టర్ దాన్ స్పాంటేనియస్ హైడ్రేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ 10^6 కంటే 10^7 ఫాస్టర్ అవుతుంది అని చెప్పేసి అక్కడ. సో ఇక్కడ చూడండి, ఎనర్జీ లెవెల్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రాసెస్ రేట్ కంపేర్ చేసినప్పుడు ఇనిషియేషన్ స్టేట్ సబ్స్ట్రేట్ యాక్టివేషన్ ఎనర్జీ ఉంటుంది. సో యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ కెటలైజ్డ్ రియాక్షన్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను మీకు, కెటలిస్ట్ లేనప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఇది, కెటలిస్ట్ ఉన్నప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, సో మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ మీకు కెటలైసిస్ గురించి పై స్లైడ్ ఇదే చెప్పాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కెటలైసిస్ బై ఎంజైమ్ దట్ ప్రాసెస్డ్ బై యూనిక్ రియాక్షన్ మెకానిజం టిపికల్లీ అకర్స్ వెన్ ద ట్రాన్సిషన్ స్టేట్ ఇంటర్మీడియట్ ఫార్మ్ ఏ కోవలెంట్ బాండ్ ద ఎంజైమ్. కోవలెంట్ కెటలైసిస్ ఆల్రెడీ చెప్పాను, కోవలెంట్ కెటలైసిస్ ఫామ్ అవటం వల్ల కూడా ఇక్కడ రియాక్షన్ అటువంటిది ఈజీగా అవుతుంది. అలాగే మెటల్ అయాన్స్ ఉన్నప్పుడు కూడా మెటల్ అయాన్స్ ఉండటం వల్ల కూడా సబ్స్ట్రేట్ బైండ్ అవటం ఆ రియాక్షన్ క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద ఎంజైమ్ రియాక్షన్స్? సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, టెంపరేచర్, పిహెచ్, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, కో ఫ్యాక్టర్స్, ఓకే, సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచరు అండ్ పిహెచ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మూడు చెప్పుకున్నాం. సో టెంపరేచర్ ఎఫెక్ట్ చూడండి, మనం సాధారణంగా ఇక్కడ కర్వ్ చూసి చెప్పాను మీకు. సో సాధారణంగా రేట్ ఆఫ్ రియాక్షన్ ఇలా ఎదుర్కొన్నట్లయితే మనకి బాడీ యొక్క టెంపరేచర్ జనరల్గా చూసినట్లయితే మనకు 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. బాడీ యొక్క టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ మోస్ట్లీ ఎంజైమ్స్ ఆర్
యాక్టివ్, మోస్ట్లీ అని చెప్పి చెప్తే యాక్టివ్. సో ఆ ఆ టెంపరేచర్ కంటే మనకి ఇంక్రీజ్ అయినట్లయితే ద ఎంజైమ్స్ ఆర్ విల్ బి డీనేచర్డ్, ఎంజైమ్ విల్ బి డీనేచర్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది దిస్ ద టెంపరేచర్. సో టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ తక్కువ టెంపరేచర్ దగ్గర ఎంజైమ్ రియాక్షన్ తక్కువ స్లోగా ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యకుండా ఎంజైమ్ యొక్క రియాక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర చూడండి, ఇక్కడ పీక్ వెళ్ళింది. సో దట్ ఈస్ 37 ఇయర్. సో ఇక్కడ ఈ పీక్ వెళ్ళిన తర్వాత తర్వాత టెంపరేచర్ పెరిగి కొద్ది ఏమవుతుంది, ఇట్ బికమ్ టు డిక్రీజ్. ఏమవుతుంది, ఎంజైమ్స్ డీనేచర్ అయిపోతాయి. సో బికాస్ సో ఒక టెంపరేచర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, బాండింగ్స్ హైడ్రోజన్ బాండింగ్స్ కోవలెంట్ బాండింగ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే బ్రేక్ అయిపోయినాయి ఎంజైమ్స్ లో మాడిఫికేషన్ జరిగిపోతే డీనేచరేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, కమింగ్ టు ద పిహెచ్ సేమ్. అయితే ఇక్కడ పిహెచ్ అనేటువంటిది మోస్ట్లీ మనకి బయాలజికల్ గా మన బ్లడ్ యొక్క పిహెచ్ 7.4 ఉంటుంది, సెల్స్ లో కూడా అట్లానే టెంపరేచర్ పిహెచ్ 7.2 7.4 ఉంటుంది. కానీ ఎంజైమేటిక్ జ్యూసెస్ చూసినట్లయితే మనకి సెలైవే జ్యూస్ 6.8, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏమో 2.5, అలాగే ప్యాంక్రియాటిక్ జ్యూస్ 8.2. సో ఇలా ఒక్కొక్క జ్యూసెస్ ఒక్కొక్క పిహెచ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ డైజెస్టివ్ ఎంజైమ్స్ వచ్చినప్పటికీ ఒక్కొక్క ఎంజైమ్ ఒక్కొక్క పిహెచ్ దగ్గర మాక్సిమం యాక్టివిటీ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఏస్ ఉందనుకో 6.8 దగ్గర ఆల్ఫా ఎంఎల్ఏస్, ప్యాంక్రియాటిక్ ఎంఎల్ఏస్ ఏమో 8.2 దగ్గర, ఈ లింగ్వల్ ఎంఎల్ఏస్ ఏమో అంటే బకల్ క్యావిటీలో సెక్రెట్ అయ్యేటువంటి సెలవరి ఎంఎల్ఏస్ ఏమో మన 6.8 దగ్గర, అలాగే పెప్సిన్ గ్యాస్ట్రిక్ జ్యూస్ 2.5 దగ్గర మాక్సిమం యాక్టివిటీ చూపిస్తాయి. సో ఒక్కొక్క ఎంజైమ్ దానికి ఒక పిహెచ్ దగ్గర మాక్సిమం యాక్టివిటీ చూపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్ 8 పిహెచ్ దగ్గర మాక్సిమం యాక్టివిటీ చూపిస్తాయి. ఇక్కడ పిహెచ్ ఇక్కడ మాక్సిమం యాక్టివిటీ ఏ విధంగా ఉందంటే మనకి పిహెచ్ మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క అమోనియాసిడ్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. బికాస్ అమోనియాసిడ్ తర్వాత జ్యూటరైన్ ఇన్ నేచర్. సో జ్యూటరైన్ ఇన్ నేచర్ కాబట్టి వాటికి బోత్ ఛార్జెస్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంటాయి. సో పిహెచ్ కొన్ని అమోనియాసిడ్స్ యాసిడ్ లో వేస్తే దే ఎగ్జిబిట్ ద బేసిక్ బేసిక్ నేచర్ అండ్ ఇన్ బేసిక్ పిహెచ్ దే ఎగ్జిబిట్ ద ఎసిడిక్ నేచర్. బట్ ఇన్ ఏ సర్టెన్ పిహెచ్ దే ఎగ్జిబిట్ బోత్ నేచర్స్, దెన్ నెట్ ఎనర్జీ జీరో. దట్ ఈస్ ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ అన్నట్టు. ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ ఆర్జిన్ 10.4 ఇస్ ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ ఫర్ ద ఆర్జిన్. 3.2 ఇస్ ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ ఫర్ ద గ్లూటామిక్ అమోనియాసిడ్. ఎసిడిక్ అమోనియాసిడ్ కి 3 ఉన్నట్టయితే బేసిక్ అమోనియాసిడ్ 10.4 ఆర్జినిన్, హైయెస్ట్ పిఏ వాల్యూ ఉన్నటువంటి ఆర్జినిన్, లోయెస్ట్ పిఏ వాల్యూ ఉన్నటువంటి గ్లూటామిక్ అమోనియాసిడ్. గుర్తుపెట్టుకుని ఆసెట్ పీపుల్ అడుగుతుంటారు. ఓకే, సో ఇలాగా పిహెచ్ మీద డిపెండ్ అయ్యి అమోనియాసిడ్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ అమోనియాసిడ్ యొక్క నేచర్ చేంజ్ అయితే ప్రోటీన్ యొక్క నేచర్ చేంజ్ అయిపోతుంది, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎంజైమ్స్ ఒక్కొక్కటి పెప్సిన్ చూడండి ఇక్కడ. సో లో పిహెచ్ దగ్గర పెప్సిన్ యాక్టివ్గా ఉన్నది, అలాగే ఇక్కడ ట్రిప్సిన్ ఈ ఒక పిహెచ్ దగ్గర యాక్టివ్గా ఉంది. ఆర్జినేజ్ సో ఇక్కడ ఈ పిహెచ్ దగ్గర యాక్టివ్గా ఉంది. సో ఇక్కడ ఈ పిహెచ్ దగ్గర యాక్టివ్గా ఉంది పెప్సిన్ అనేది. ఇక్కడ బేసిక్గా మోస్ట్లీ ఎసిడిక్ అమోనియాసిస్ ఉంటాయి అనమాట, ఇక్కడ బేసిక్ అమోనియాసిస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద మైకల్స్ వెంటన్ ఈక్వేషన్. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, మైకల్స్ వెంటన్ ఈక్వేషన్ చూడండి. సో అకార్డింగ్ టు దిస్ మోడల్ ద ఎంజైమ్స్ రిజర్వబుల్లీ కంబైన్స్ విత్ సబ్స్ట్రేట్ టు ఫార్మ్ ఎన్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ దట్ సబ్సిక్వెంట్లీ ఈ ప్రొడక్ట్ అండ్ రీజనరేట్ ద ఫ్రీ ఎనర్జీ. ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఫామ్ అయింది K1, దట్ ఇస్ ద ఫ్రీ ఎనర్జీ. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది మనకి ఇక్కడ K2, ఎంజైమ్ ప్రొడక్ట్ ఫామ్ అయింది. సో ఎస్ ఈజ్ ద సబ్స్ట్రేట్, ఈ ఇస్ ద ఎంజైమ్, ఈఎస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, పి ఇస్ ద ప్రొడక్ట్. K1, K2 అండ్ K2 ఆర్ ద రేట్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. ఓకే, మైకల్స్ మెంటన్ ఈక్వేషన్ అనమాట ఇది. సో ఈ మైకల్ మెంటన్ ఈక్వేషన్ ఏం చెప్తున్నాం, ఈక్వేషన్ ఇక్కడ చూసినట్లయితే V0 ఈజ్ ఈక్వల్ టు V మ్యాక్స్ ఎస్ కాన్సన్ట్రేషన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ బై KM ప్లస్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఎస్ అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఇది దిస్ ఇస్ ద మైకల్స్ మెంటన్ ఈక్వేషన్. సో వేర్ V0 ఇస్ ఇనిషియల్ రియాక్ట్ వెలాసిటీ, ఇనిషియల్ రియాక్షన్ వెలాసిటీ, వి మ్యాక్స్ ఇస్ ద మ్యాక్సిమం వెలాసిటీ అనమాట. సో KM వాల్యూ ఇస్ ద మైకల్స్ కాన్స్టెంట్, KM ఇస్ ద మైకల్స్ కాన్స్టెంట్, ఎస్ ఇస్ ద సబ్స్ట్రేట్ కాన్స్టెంట్. సో KM వాల్యూ తక్కువగా ఉన్నది వి మ్యాక్స్ ఎక్కువగా ఉండటం, KM వాల్యూ తక్కువగా ఉంటే వి మ్యాక్స్ ఎక్కువ ఉండదు అనమాట. అలాగే KM వాల్యూ ఎక్కువగా ఉందంటే వి మ్యాక్స్ మ్యాక్సిమం వెలాసిటీ తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్. KM వాల్యూ ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం వెలాసిటీ తక్కువ ఉంటుంది, అలాగే
కేఎం వాల్యూ ఎక్కువగా ఉంటే మాక్సిమం వెలాసిటీ తక్కువ ఉంటుంది, కేఎం వాల్యూ తక్కువ ఉంటే మాక్సిమం వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో డిపెండ్ అపాన్ ద కేఎం వాల్యూ ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకేనండి, అంటే కేఎం వాల్యూ ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మ్యాక్సిమం వెలాసిటీ అంటే ఏంటంటే మీకు ఒక డయాగ్రామ్ గురించి చూపిస్తాను చూడండి. సో చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, రియాక్షన్ రేట్ పెరుగుతుంది, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ చూడండి. రేట్ ఆఫ్ మ్యాక్సిమం చేంజ్ అయిన తర్వాత కాన్స్టెంట్ గా ఎలా ఉండిపోతుంది, దట్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ రియాక్షన్. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వి మ్యాక్స్ కేఎం సంబంధించినటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ సంబంధించిన ఒక ఒక గ్రాఫ్ మీకు ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, ఈ గ్రాఫ్ అనేటువంటిది మీకు ఇక్కడ చూపిస్తాను. వెయిట్ ఫర్ 1 మినిట్. ఓకే, సో ఇక్కడ సో ఈ గ్రాఫ్ చూసినట్టయితే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుతుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇది. సో చూడండి, ఎంజైమ్ ఏ విత్ లో కేఎం వాల్యూ, ఎంజైమ్ ఏ విత్ లో కేఎం వాల్యూ, ఇది రేట్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఈ లో కేఎం వాల్యూలో ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఇంత పెరిగితేనే కానీ ఇక్కడ ఏమవుతుంది, మ్యాక్సిమం రీచ్ అవ్వలేకపోయింది, మ్యాక్సిమం వెలాసిటీకి రీచ్ అవ్వలేకపోయింది. దిస్ ఇస్ ద మ్యాక్సిమం వెలాసిటీ, దిస్ ఇస్ ద హాఫ్ వి మ్యాక్స్. ఓకే, సో ఇది మ్యాక్సిమం వెలాసిటీ అనమాట, ఇది ఇది మినిమం వెలాసిటీ. ఇక్కడ సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం, ఇక్కడ డ్రా చేయడానికి కుదరట్లేదు చూడండి. ఇక్కడ ఇది లో మ్యాక్స్ కాన్సన్ట్రేషన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నది, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ లో కేఎం వాల్యూ, లో కేఎం వాల్యూ ఉన్నప్పుడు ఎంజైమ్స్ సబ్స్ట్రేట్ అనేటువంటి హై కాన్సన్ట్రేషన్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే కేఎం వాల్యూ తక్కువగా కేఎం వాల్యూ తక్కువగా ఉన్నట్లయితే సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలన్నమాట, ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు కానీ రియాక్షన్ అనేటువంటిది జరగదు. అదే కేఎం వాల్యూ ఎక్కువగా ఉన్నది అనుకోండి, అయితే మైకల్ కాన్స్టెంట్ వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, తక్కువ కాన్సన్ట్రేషన్లో కూడా ఎంజైమాటిక్ రియాక్షన్ అనేటువంటిది బాగా జరుగుతుంది, బాగా జరిగింది మ్యాక్సిమం వెలాసిటీ రీచ్ అవుతుంది అన్నమాట, రీచ్ అవుతుంది అనమాట. ఓకేనండి, అర్థమవుతుంది మీకు. సో కేఎం వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ అనేటువంటిది రీచ్ అవుతుంది, తొందరగా రీచ్ అవుతుంది, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్నా సరే తక్కువ సబ్స్ట్రేట్ బ్లూ కలర్ చూడండి. సో లో కాన్సన్ట్రేషన్లో కూడా మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతా వెళ్ళింది అనమాట. అదే ఇక్కడ కేఎం వాల్యూ తక్కువ ఉండడం వల్ల సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ బాగా పెరిగితేనే కానీ ఇక్కడ మ్యాక్సిమం వెలాసిటీ రీచ్ అవ్వలేకపోయింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ కేఎం వాల్యూ గురించి, మైకల్స్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ ఈక్వేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు మనకి చెప్పుకున్నటువంటి టాపిక్. సో రేపు మళ్ళీ మీకు సో వేరే టాపిక్ మీకు ఎంజైమ్స్ లెసన్ మీకు చెప్తాను, థర్డ్ టాపిక్, థర్డ్ లెసన్. సో ఇది సెకండ్ లెసన్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో షేర్ చేయండి.
సో రేపు పొద్దున మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏం చేయాలి ఇన్హిబిషన్ చెప్తాను. సో అది ఆల్రెడీ మీకు కొంత పీపీటీ అండ్ పీడిఎఫ్ సంబంధించిన వీడియోస్ కానీ ఏమైనా మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.